ఏ వెంగళరావు అయితే ఇందిరాగాంధీ గెస్ట్ హౌస్ దొరకకుండా చేశాడు, ఆ వెంగళరావు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు తను ముఖ్యమంత్రి అవుతానేమో అనుకున్నాడు ఈయన భాస్కర్రావు, కానీ ఆవిడ చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆవిడకున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం తెలంగాణని, ఆంధ్రాని, రాయలసీమని వీటన్నింటినీ మేనేజ్ చేయటం కోసం చెన్నారెడ్డి అయితే బెటర్ ఆప్షన్ అనుకున్నారు. ఆవిడ చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇది జీర్ణం కాలేదు అతనికి, భాస్కర్రావుకి. అప్పుడు అతను నిర్ణయించుకున్నాడు మనసులో, మనం ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళి, అప్పటికి ఇతని మనసులో ఉన్నటువంటి కోరిక ఏంటంటే సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది కాబట్టి ఒక సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిని ఎందుకు తీసుకోరు. బ్రహ్మానందరెడ్డి, సంజీవరెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి ఇలా రెడ్డి నడుస్తోంది, మాకు ముఖ్యమంత్రి పదవి రావడం లేదు కాబట్టి ఈ పాయింట్ మీద సామాజిక వర్గం నుంచి ఒక మద్దతు కూడగట్టడం ద్వారా ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి ఇందిరా కాంగ్రెస్ని మట్టి కరిపించి తెలుగు ప్రాంతంలో తెలుగు వాడి ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని ఒక పథక రచనలో భాగంగా ఈయన సమావేశాలు నిర్వహిస్తున్నాడు నాదెండ్ల భాస్కర్రావు. నిర్వహిస్తున్న టైంలో గుంటూరు జిల్లాలో జరిగిన సమావేశంలో ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు భాస్కర్రావు గారిని కలిసి ఇలాంటి అభిప్రాయాలతోనే ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు, సినిమాలు వదిలిపెట్టేస్తున్నాడు, ఆయన ఇంకొక 1 ఇయర్లో ఆయన సినిమాలు ఆపేస్తున్నాడు, కాబట్టి మీరు ఆయన కలిస్తే బాగుంటుంది అని మధ్యవర్తిత్వం వహించి దగ్గుపాటి చెంచురామయ్య గారు వీళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఒక మార్గం వేశాడు. తెలుగుదేశం పార్టీని ప్రకటించే అంటే రాజకీయాల్లోకి వస్తున్నాను అని ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ వచ్చి ప్రకటించేటప్పుడు కూడా పార్టీ అనౌన్స్ చేయలేదు, నేను సినిమాలు వదిలిపెట్టేస్తున్నాను, సామాజిక కార్యాచరణలోకి వస్తున్నాను, ఒక సంస్థ అయితే పెడతాను, అది ఎన్నికల్లో పాల్గొంటుందా పాల్గొదారని నేను చెప్పలేను, కానీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళ వైపు నిలబడతాం, ప్రభుత్వంతో దెబ్బలాడతాం అని చెప్పాడు. ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అవి అబిట్స్ ఇంట్లో. ఇది జరిగిన 1 వీక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇంకో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన మొదటిసారిగా మేము ఎన్నికల్లో పాల్గొబోతున్నాం, మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పాడు. మరి వస్తున్నప్పుడు మీ పార్టీ పేరేంటి అని అడిగారు ఎవరో మీడియా నుంచి. పెద్ద హడావిడిగా కూడా లేడు ఆయన, మామూలు చాలా కూల్గా ఉండి నేను తెలుగువాడిని, నా పార్టీ పేరు తెలుగుదేశం అన్నాడు. అంతే ప్రకటన, అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అది స్పాట్లో. ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ జరిగిందో నాదెండ్ల భాస్కర్రావుకి సినిమా అర్థమైంది, ఆయన టోటల్ పిక్చర్ని తను హైజాక్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది ఆయనకి. అంటే దీనికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి చరిష్మా, పబ్లిక్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్, ఆయన వస్తున్నాడు అనగానే వందలాది వేలాది మంది కుర్రలు తరలి వచ్చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఎన్టీ రామారావు ప్రభంజనం అనేది ఫోకస్ అయింది, కానీ దీని వెనకాల బోల్డ్ కృషి ఉంది ఆయనది, భాస్కర్రావు గారికి. భాస్కర్రావుది అంటే ఎన్టీ రామారావు రావడానికి ముందే ఆయన కృషి చేసి ఉన్నాడు ఇలాంటి ఒక పార్టీ కోసం. ఎన్టీ రామారావు ఎప్పుడైతే అడుగు పెట్టాడో అది టోటల్గా ఎన్టీ రామారావు సినిమా అయిపోయింది. దాంతో తను ముఖ్యమంత్రిగా అంటే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి అనే కోరిక నెరవేరింది, కానీ తను ముఖ్యమంత్రి కావాలనుకున్న కోరిక వెనక్కి వెళ్ళిపోయింది కదా. రెండోది, ఈయనకి పాలనా అనుభవం లేదు ఎన్టీ రామారావుకి, తనకు తోచింది చేసేవాడు అంతే, తనకు ఏది అనిపిస్తే అది చేసేవాడు. నిరుద్యోగం ఉంది బాగా అన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగుల వయసు తగ్గిస్తే రిటైర్ అయిపోతారు కదా వీళ్ళల్లో చాలామంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి కదా అనుకున్నాడు స్పాట్లో. దానివల్ల ఏ ఇబ్బందులు వస్తాయనేది ఆలోచించలేదు. అవును, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు కూడా. వెంటనే 55 ఏళ్ళకు రిటైర్మెంట్ అని ప్రకటించేశాడు ఆయన. ఏదైనా సరే స్పాట్, అప్పటికి ఆలోచన వచ్చిందంటే మర్నాడు చేసేయటమే, దాని వెనకేంటి ముందేంటి అనేది ఉండేది కాదు. అకాడమీలు వలన ఇబ్బంది ఉంది, సంగీత సాహిత్య అకాడమీల వలన ఇబ్బంది ఉంది అని నార్ల వెంకటేశ్వరరావు గారు ఒక మాట చెప్పాడు. ఆయన అభిప్రాయం వాటిని తీసేయమని కాదు, అక్కడ నిధుల్లో దుర్వినియోగం జరుగుతోంది, దాన్ని అదుపు చేయడానికి మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది అని చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు గారితో.
రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి అవి రద్దు చేస్తున్నట్టు చెప్పాడు ఆయన. పెద్ద గొడవ రాష్ట్రం అంతా. ఇలా ఉండేవి ఆయన నిర్ణయాలు. ఆయనకి ఆయనకి ఏదన్నా విషయం ఈరోజు ఉదయం బుర్రలో తోస్తే మధ్యాహ్నానికి అమలు జరిగేది అది. దీంతో మొత్తం వ్యవస్థ అంతా సఫర్ అవుతుంది. పరిపాలనా వ్యవస్థ విపరీతమైన వ్యతిరేకత ఉంది. దీన్ని పట్టుకుని మనం ముఖ్యమంత్రి కావచ్చు అని అనుకున్నాడు నాదెండ్ల భాస్కర్రావు. ఒక స్కీమ్ అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మద్దతు ఇస్తాం, నువ్వు కనుక అతన్ని పడగొడితే అని ఒక ఆఫర్ వచ్చింది. గతంలో నీ పట్ల మేము వ్యతిరేకంగా పనిచేయటం అనేది తప్పే, నిన్ను అప్పుడే ముఖ్యమంత్రిని చేసి ఉండాల్సింది కూడా, చేయకపోవటం వల్లనే ఇప్పుడు ఇతన్ని కొని తెచ్చుకున్నాం మేము ఎన్టీఆర్ని. కాబట్టి ఈ తప్పును మేము కడుక్కోవడానికి ఉన్న ఏకైక అవకాశం నిన్ను ముఖ్యమంత్రిని చేయటం, కాబట్టి నువ్వు కొనసాగు, నీకు మా మద్దతు ఉంటుందని చెప్పారు. వెంటనే ఆయన రంగంలోకి దిగాడు. నిజంగానే ఇతను అనుకున్నట్లుగా ఎన్టీ రామారావు మీద దాడి చేశాడు, అధికారం తన చేతిలోకి తీసుకున్నాడు. కానీ ప్రజలు ఎన్టీఆర్తో ఉన్నారు. ఆ విషయం ఈయన కాంగ్రెస్ పార్టీ మర్చిపోయారు. వెంటనే ఆయన రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీదకి వెళ్ళటమే పబ్లిక్ ఆయన వెనకాల నిలబడింది. పెద్ద ఉద్యమం చేశాడు. కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కల్పించాడు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాడు. యాంటీ కాంగ్రెస్ పార్టీలన్నింటినీ తీసుకొచ్చి ఒక తాట మీద నుంచోబెట్టాడు. దీంతో నాదెండ్ల భాస్కర్రావుకి మాట ఇచ్చిన కాంగ్రెసే మాట తప్పి నీ చావు నువ్వు చావు అని తప్పుకుంది. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారితో చెప్పారు, నువ్వు స్ట్రైట్గా వెళ్ళి భాస్కర్రావుకి ఈ మాట చెప్పిరా అని, మేము తప్పుకుంటున్నాం అనే మాట చెప్పా అతనికి అని చెప్పారు. అదేంటి మీరు మా వెనకాల నిలబడి ఉంటారని నిలబడతానని చెప్పారు కదా అన్నాడు ఆయన. నాకు తెలియదండి, ఈ మాట మీతో చెప్పమన్నారు చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆయన. అంతే, రెండో రోజున ఆయన నాదెండ్ల భాస్కర్రావుని కొట్టాడు. అది అబ్బాయి నుంచి ఈరోజు కోలుకోలేదు ఆయన. ఎవరు కొట్టారు? ఎన్టీఆర్ కొట్టి తిరిగి అధికారంలోకి వచ్చాడు కదా. అధికారంలోకి వచ్చి అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి అవును రెండోసారి అంటే మూడోసారి ముఖ్యమంత్రి అయినట్టు, మూడోసారి ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. అవును, ఆ రోజు జరిగిన నష్టం నుంచి ఈ రోజు వరకు కోలుకోలేదు ఆయన నాదెండ్ల భాస్కర్రావు. దాంతో ఒక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు అవకాశం దొరికినా కానీ ఎన్టీ రామారావు మీద తనకున్న అక్కసంతా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఒక సైకలాజికల్ డిజార్డర్గా మారిపోయింది ఆయనకి. అది అంత సినిమా లేదు ఇక్కడ. పవన్ కళ్యాణ్కిను నాదెండ్ల మనోహర్కి మధ్య పవన్ కళ్యాణ్ అనేవాడు ఎన్టీ రామారావు కాదు, నాదెండ్ల మనోహర్ అనేటువంటి వాడికి నాదెండ్ల భాస్కర్రావు గారికి ఉన్న నేపథ్యం లేదు. కాబట్టి ఎన్టీ రామారావు నాదెండ్ల భాస్కర్రావు మధ్య సంబంధాలు, వాళ్ళ మధ్య వచ్చిన గొడవలు అలాంటివి ఇక్కడ వస్తాయా అని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు మూలాలు కూడా లేవు. ఆ నేపథ్యం వేరు, ఆ గొడవ వేరు, ఎన్టీ రామారావు గారి నేచర్ వేరు, భాస్కర్రావు గారి నేచర్ వేరు. అందువలన వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్లీ రిలేషన్లోనే తిరుగుతున్నారు పాపం. అంటే ఇతనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇతను చేయగలిగింది ఏమీ లేదు మనోహర్. అవును, కొంత ఇక్కడ ఉండటం ద్వారా కొంత పొలిటికల్గా తన ప్రజెన్స్ ఉంటుంది. ఒక ప్రముఖ స్థానంలో తను ఉంటాడు ఆ పార్టీలో. అవును, అంటే నెంబర్ టూగా ఉంటాడు, అది మంచిదే అతనికి. ఆ విషయం అతనికి తెలుసు, నెంబర్ టూగానే ఉండాలి అనే జ్ఞానం ఉంది అతనికి. ఎందుకంటే తండ్రిని చూశాడు. అవును, తండ్రి ఎన్టీ రామారావుని తక్కువ అంచనా వేయటం వలన దెబ్బతిన్నాడు అనే విషయం అతనికి తెలుసు. అవును, కాబట్టి ఆ తప్పు తను చేయదలుచుకోవట్లేదు. సో వాళ్ళ రిలేషన్ అలా నడుస్తుంది, నో ప్రాబ్లం దాంతో. రైట్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to
Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.